ఏపీ రాజధాని పరిధిలో రైతులు తమ భూమిని ప్రభుత్వానికి ఇచ్చి తీరాల్సిందే అని సిఆర్డీఏ చట్టం స్పష్టం చేస్తోంది. అయితే ఒక రాజుగారికి అదే రాజధాని పరిధిలో ఏకంగా 190 ఎకరాలున్నాయి. వాటిని కాపాడుకోవడానికి ఆయన వేసిన ఎత్తు ఎంత మేరకు ఫలిస్తుందన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాజధాని నిర్మాణమనే మహోద్యమానికి అంతా సహకరించాలి. ఇది ఏపీ సీఎం చంద్రబాబు రైతులకు చేసిన విజ్ఞప్తి. ల్యాండ్ పూలింగ్ పేరిట రైతుల భూములను స్వాధీనం చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం సిఆర్డీఏ చట్టాన్ని కూడా తెచ్చింది. అయితే ఈ చట్టాలన్నీ కేవలం 1 ఎకరా 2 ఎకరాల రైతుల భూములను స్వాధీనం చేసుకోవడానికే తప్ప బడాబాబుల నుంచి సెంటు భూమిని కూడా స్వాధీనం చేసుకోలేకపోతున్నారని చిన్న రైతులు విమర్శిస్తున్నారు. అసలు రాజధాని నిర్మాణం కోసం 1000 ఎకరాల భూసేకరణపై మొదటి నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బడాబాబులకు లబ్ధి చేకూర్చడానికే శివరామకృష్ణ కమిటీ ప్రతిపాదనలు పక్కన పెట్టి విజయవాడ గుంటూరు ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారని ఆరోపణలు వినిపించాయి. దీనికి బలం చేకూరుస్తూ ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా నేతలంతా రాజధాని పరిధిలో 100 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు ఆరోపణలు గుప్పమన్నాయి. ప్రస్తుతం రాజధాని పరిధిలో నర్సాపురం బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజుకు వివిధ హోదాల్లో 190 ఎకరాల వరకు భూమి ఉన్నట్లు రిజిస్టర్ అయి ఉంది. అయితే దీనిలో 1 ఎకరము వదులుకోవడానికి సిద్ధంగా లేని రాజుగారు తన హోదాను ఉపయోగించుకుని చట్టం నుంచి తప్పించుకోవడానికి ఒక ఎత్తు వేశారు. 1/2 ఎకరంతో ఈ 190 ఎకరాలను రక్షించుకోవడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ట్రస్టుకు 1 అరెకరం రాసిస్తానని బీజేపీ అధిష్టానానికి విన్నవించారు. దీనికి అధిష్టానం ఓకే చేయడం, దానికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేయడం కూడా జరిగిపోయింది. టీడీపీ ప్రభుత్వానికి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధాల దృష్ట్యా ఇక తన భూముల జోలికి రారనేది రాజుగారి ఎత్తుగడ. రాజుగారి ఎత్తుగడ ఏ మేరకు ఫలించింది మరికొన్ని రోజులు ఆగితే కానీ తేరదు.